జగన్మోహన్ రెడ్డి గారిది పరిపాలన చాలా బాగా ఉందండి. జగన్ మోహన్ రెడ్డి గారిది మరి చాలా చాలా ఇదిగా బాగా ఉంది. పేదవాళ్ళకి మంచి సదుపాయాలు చేస్తున్నాడు, మంచి మంచి పనులు చేస్తున్నాడు అండి. జగన్ గారిని మర్చిపోకూడదు. నెక్స్ట్ సీఎం అవుతారు జగన్ గారే అవుతాడు. ఎందుకని? ఎందుకనంటే చేసే పనులు స్త్రీల్లో కూడాను చాలా చాలా చెప్పుకుంటున్నారు. మరి కనుక జగన్ గారే వస్తాడండి. దేవుడు దయవల్ల కుటుంబానికి ఏం పథకాలు వచ్చినాయి? పథకాలు అన్నీ ఇస్తున్నాడండి. పథకాలు మంచిగా ఇస్తున్నాడు, అందరికి చాలా చెప్పుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అంటాడు. మరి పవన్ కళ్యాణ్ సంగతి అక్కడ ఏదో సినిమాల్లో తెరవడ్డ మీద రాగయ్యే అర్థం కానీ అదేం పవన్ కళ్యాణి జగన్ గారు వచ్చిన కాడి నుంచి చాలా పేదలకి చాలా సదుపాయాలు. వాళ్ళ నాన్నగారు లాగానే ఒక తాటాకి ఇల్లు కూడా ఉండటానికి ఇల్లేదు పేదవాళ్ళకి. మనం ఎంతో ఇదిగా చేయాలని ఆనాడు శాఖ జగన్ గారి నాన్న కూడా మాట్లాడాడు. అట్లాగే ఇప్పుడు ఎక్కడ పడ్డా కూడా జగన్ గారు కూడా మంచి ఇళ్ళు కడతాం కానీ మంచి మంచి పనులు చేస్తున్నాడండి. నా చాలా చోట్ల కూడా నేను కూడా ఇంటానే ఉండన్నాను, ఉంటానే ఉండాను. మరి చంద్రబాబు ఏం చేశాడు జగన్? నా చంద్రబాబు ఏం చేశాడండి? చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు అది కట్టి ఇది కట్టి వాటి మీద మూడు వేల మూడు వందల కోట్లు నొక్కేసి ఆ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండా అవి నొక్కేసి అట్లా చేసి జగన్ గారి మీద అన్ని అబద్ధాలు సాక్ష్యాలు చెబుతాము. మరి ఎన్నో 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 చేస్తూ ఉన్నాడండి. గోతులు తీస్తున్నాడు. దేవుళ్ళు దయవల్ల తప్పనిసరిగా జగన్ గారే వస్తాడని మేము ఆశిస్తున్నాము. కనుక ఇదండి చంద్రబాబుదంతా దొండగం పనులేనండి. చేసే పనులన్నీ దొండగం పనులు. ఎక్కడ పడ్డా గోతులు తీస్తాము, ఏ కాడికి పుడిరేపులు పెడతాము, జనాన్ని ఎగేయటము చాలా చాలా భయంకరంగా ఎగేస్తున్నాడండి. ఎలా పెన్షన్ విధానం ఎలా ఉంది? ఫస్ట్లో 70 రూపాయలు, 50 రూపాయలు, తర్వాత 75, తర్వాత 200, తర్వాత 500, తర్వాత 2500, 2750 రూపాయలు ఇప్పుడు వరకు అందుతున్నాయి, తీసుకుంటున్నాం. గతంలో పెన్షన్ విధానం బాగుంది, ఇప్పుడు ఇప్పుడే బాగుంది. ఇంతకుముందు కానీ నేను నా చిన్నప్పుడు కానీ ఇంతకుముందు కానీ ఎట్లాంటి పరిపాలన నేను ఎప్పుడు చూడలేదు. జగనాన్నే ఎన్ని కాలాలైనా జగనాన్నే ఏలాలి ఈ రాజ్యాన్ని అని నేను కోరుకుంటున్నా. మంచి పరిపాలన ఇది. పేద నేను ప్రార్థన ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నా జగనాన్న కోసం. ప్రార్థన చేస్తున్నారు జగనాన్నే మళ్ళీ సీఎం అవ్వాలని, పేద పిల్లలకి అమ్మఒడి 18,000 అని, తర్వాత పెన్షన్ పెంచడం అని, ఇల్లులు ఇవ్వటం, ఇల్లులు కట్టించడం. ఈ పరిపాలన చాలా బాగుంది. ఫ్రీ బియ్యం ఇవ్వటం చాలా నాకు నచ్చింది. నాకు మాకు బియ్యం ఇచ్చినా ఈ పని నేను జగనానికే ఓటేస్తాను. నేను ఎవరికి ఈయనో, నాకు భర్త లేడు, నాకు భర్త చనిపోయాడు, 11 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి నాకు పెన్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇల్లు సరిలేదు, ఇల్లు ఇవ్వాలని మేము మా తమ్ముడు గారి ఇంట్లో రేకుల షెడ్లో ఉంటున్నాము. మాకు ఇల్లు వెనకాల ఇల్లు గోళ్ళు మాత్రం పెట్టారు. ఆ కాంట్రాక్టర్ పాడుకొని వెళ్ళిపోయారు. మా ఇల్లు అలాగే మిగిలిపోయింది. ఇల్లు కట్టుకోవటానికి నాకు చాలా ఇబ్బందిగా ఉంది, జరగట్లేదు ఇంట్లో. నేను భర్త లేని దాన్ని ఆ ఇల్లు కట్టి పెట్టాలని కోరుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు మొన్న ఓట్లు చెడుతున్నాడు నాకు. ఏమంటున్నాడు? తరివేయాలి జగన్ని, దుష్టుడు అంటుంటే నిన్నే తరివేస్తాను అంటున్నా నేను. పవన్ కళ్యాణ్ అవి అందరు నాకు వద్దు, అవన్నీ సుత్తు జగనాన్నే రావాలి. జగనాన్నే ఎన్ని కాలాలైనా రాజ్యం ఏరాలి. మా సంఘంలో ప్రార్థన చేస్తున్నాం. ఎన్ని కాలాలైనా జగనాన్నే రాజ్యం ఏరాలి. ఎంత అంటే పరిపాలన నేను ఎన్నడూ చూడలేదు. ఇళ్ళస్థలం ఇచ్చారు మా బాబుకి, ఇచ్చారు. కాకపోతే నాకు ఒంటరి మాకలే పెన్షన్ ఇచ్చారు. కానీ మా ఆయన గారి పేరు ఉందని విడిపోయాము. మా ఆయన గారికి రేషన్ కార్డు మా ఆయన గారి పేరు ఉంది. అందుకనే నాకు పోయింది. 3 సంవత్సరాలు వచ్చినాయి. మాకు జగన్ అన్న అన్నీ బాగానే చేశాడు. రుణమాఫీ డబ్బులు అవన్నీ చేశారు. కొంతమందికి 45 సంవత్సరాలు కూడా ఇచ్చారు. మాకు బాగానే ఉంది జగన్ అన్న చేసింది మేలు. నెక్స్ట్ సీఎం ఎవరు అవుతారు? జగన్ అన్నే. ఎందుకని?
మాకు అన్ని మేలు చేశారు కాబట్టి జగనన్నే కావాలని కోరుకుంటున్నాం. చంద్రబాబు నాయుడు నేనే సీఎం అంటే అసలు జగనన్న అదే చంద్రబాబు నాయుడు అసలు ఎవడు అవడం మాకు ఇష్టం ఉండదు ఎవరికి కూడా. మరి పవన్ కళ్యాణ్ నేనే అంటాడు అసలు పవన్ కళ్యాణ్ వీళ్ళు ఏమి లేడు జగనన్నే రావాలని మేము కోరుకుంటున్నాం అందరికి. ఏం చేశారు జగన్ అంటారు పవన్ కళ్యాణ్ ఒక ఇల్లైనా కట్టాడా అంటున్నారు. అన్ని మొత్తం ఇల్లు కట్టాడు సచివాలయాలు ఎక్కడ పడితే అక్కడ ఇల్లు ఇచ్చారు సెంటనర్ ఇచ్చారు అన్ని అందరు ఇల్లు కట్టుకున్నారు లోన్లు ఇచ్చారు అన్నీ మాకు మేలు చేశారు జగనన్న. మాకు జగనన్నే మళ్ళీ రావాలని కోరుకుంటున్నాం.